నా మనవని చూసావట్రా కుచ్చు 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 ఆడించింది చాలు పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్ మొత్తం ఆస్తి రాసిచ్చా ఇదిగో డాక్యుమెంట్ అది మా ఆస్తి నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది నువ్వు సామాన్యురాలు కాదక్క ఇదిగో 100 రూపాయలు ఏంటది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు అయ్యా ఏడు ఏనుగు 100 రూపాయలు ఇస్తే ఆడికాడు తెలుస్తుంది 10 పైసలు ఇచ్చాడు సంతోషంగా నవ్వుతాడు 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు అదే అభిప్రాయం కుర్రాడికి కూడా వచ్చి ఉండొచ్చు కదా ఏంటి బ్రదర్ వీడు ఎవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు వీడు నేను కన్నవాడు నా పేరు నిన్ను పుత్తాడు పేరేంటి అదే కదా నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు అంటున్నాను మీరేమో పడవని పిలుస్తున్నారు ఇంతకీ అబ్బాయి పేరేంటి చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తా అదే మా బాబు పెరిగి పెద్దవాడు ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో పోయి మామ అని పిలుస్తారా లోపల మనమే పిలిస్తే పోలా నా మనవడికి నేనే పేరు పెడతాను ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష అందుకని నా మనవడి పేరు భిక్షమ్ అని పెడుతున్నా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది గేదె చచ్చిపోయింది ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది ఊరుకోరా ఈవిడే కదా పురుడు పోసింది పాలమ్మాయి పురుడు పోసిందా ఏంటండి మీరు డాక్టర్ పురుడు పోసింది ఈవిడ పక్కనుండి చూసింది అక్క నాకు అనుమానం నాకు అనుమానం ఏంటి నువ్వు స్నానం చేసావా లేదు వెళ్ళి ఆనంద్ చెయ్యి ఏమమ్మా బాగా ఊళ్ళుంచి శుభ్రంగా ఊడు చూడు పెద్ద ఏంటి మామయ్య ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు నీకేమైనా కావాలంటే నాకు చెప్పండి ఏదేలుడు ఆస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది మీరు వెళ్ళండి మామయ్య నేను పంపిస్తాను కదా అరవగలుడు ఆఫ్టర్లేదు పని పిల్ల పని పిల్లకు మర్యాద లేదు మామయ్య ఊళ్ళొచ్చి బాగా పనిచేయి డబ్బులు తీసుకోవడంలా నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు వేళ కొలంగా ఉందా పన్ను పిల్లకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది అందులోను లవరే పని మనిషి అయితే డబుల్ కిక్ ఒకే దెబ్బకి రెండు పిట్టలు మళ్ళీ సామెత ఫ్లాష్ బ్యాక్ రావచ్చా ఆల్రెడీ వచ్చావుగా లేదు మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా డీసెన్సీ మెయింటైన్ చేసి ఫ్రెండ్స్ మధ్య అవన్నీ ఏంటరా చూసావా చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పనిచేస్తున్నాను చూసావా అదొదలేరా నా తలరా చూడు చెవేను డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది పెద్ద పెయింట్ రావదాం అనుకున్నాను నా కెరీరే టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడ లేక ఆవిడ హాయ్ డాడ్ మీ నాన్న హౌ ఆర్ యు ఎక్కడి నుంచి ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచా చికాగో నుంచా బేగంపేట అక్కడ ఉంటుందా అయ్యో డాడీ హైదరాబాద్ వచ్చేసారు అయ్యో ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి నన్ను ఎందుకు మేనేజ్ చేయాలి మామయ్య అల్లుడు పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట అది ఎలా ఉంటుంది చెప్పండి కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా అది అల్లుడు అది తప్పేగా నాన్న ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్ని డబ్బు గల వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి పట్టు పట్టు కూర్చున్నాడు ఇదేమో ఒక పేదవాడిని ప్రేమించింది ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు మంచి విషయమే కదా కానీ అబ్బాయి ఇక్కడ లేడే ఎక్కడున్నాడు వాడొక దౌర్భాగ్యుడు చిక్కులో చిక్కును చస్తున్నాడు నువ్వెన్ని తలగొట్టుకుంటావు 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు ఈ ప్రాబ్లమ్ ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు అంటే వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా అల్లుడు నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మామయ్య నేను ఒక ఐడియా చెప్తున్నాను మీరు చెప్పండి
నువ్వేలెవరుగా ఎందుకు నటించకూడదు? అయ్యో మామయ్య, వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్ కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్, ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా? అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య? అయినా సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడే, వాడే ఉండి అడ్డగాడిదే. ఈ కుటుంబానికి యజమాని నేను, నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతాను? నా పిల్ల మాట్లాడదానా? వస్తుందా?